రాంతి నా చెల్లెలు అనుకుంటున్నాను కాబట్టి తనని నా చెల్లెలే అనుకుంటున్నాను. తీసుకురమ్మ. ఒత్తిలి పూజ, వాళ్ళకిష్టం లేకుండా నువ్వు డబ్బులు ఇవ్వటం మంచిది కాదు. నేనే ఈతలా అరేంజ్ చేస్తాను. వాళ్ళ ఇష్టాలతో నాకేం పనిలేదు క్రాంతి. ఇది నా ఆస్తి, నా డబ్బులు. నేనెవరికైనా ఇచ్చుకుంటాను. అయినా నీకు నేను డబ్బులేం ఫ్రీగా ఇవ్వట్లేదు, అప్పుగానే ఇస్తున్నాను. నీకు వచ్చిన తర్వాత నా అప్పు తీర్చేసేయి. నీ డబ్బు నీ ఆస్తి, మరి మేమంతా ఎవరు పూజ? అమ్మ వాళ్ళతో నువ్వు అలా మాట్లాడొచ్చా? ఈ రోజు ఫీజు కట్టకపోతే రేపు తన భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిసి వాళ్ళు ఇలా మాట్లాడొచ్చా బావా? అత్తయ్య వాళ్ళు వద్దు అంటే వద్దనడం కాదు బావా. నువ్వు ఒకసారి ఆలోచించు. రేపెవరైనా కుర్రాడొచ్చి నా చదువుకి సాయం కావాలంటే చేస్తావా చేయవా? డబ్బుల కంటే లైఫ్ ఇంపార్టెంట్ కదా, ఎందుకు చేయం? మరి వీళ్ళకెందుకు హెల్ప్ చేయకూడదు? అత్తయ్య వాళ్ళని అడుగు బావా. అమ్మా, చదువు పాడైపోతుంది అంటున్నారు కదా, పైగా పూజ ఏమైనా ఫ్రీగా ఇస్తుందా? అప్పుగానే కదా. ఇదిగో క్రాంతి, తీసుకోవడమే కాదు అప్పు తిరిగి ఇవ్వకపోతే నేను అస్సలు ఊరుకోని చెప్తున్నా. అమ్మా, అప్పు తిరిగి ఇవ్వనప్పుడు అప్పుడు మాట్లాడదాం. రమ్య, నువ్వు వెళ్ళి ఫీజు కట్టే. నా కోసం నీ వాళ్ళని కూడా ఎదిరించి మాట్లాడుతున్నా. ఏ చిన్న రుణమక్క ఇది? మనది రుణం కాదు క్రాంతి, ఇది బంధం. ఎవ్వరో విడదీయలేని బంధం. పాపి చిరాయి అంటే అర్థం ఏంటే? పాపాత్మలు త్వరగా పోరు అనిరా. మన విషయంలో ఆ మాట నిజమైందే పెద్దమ్మా. అంత పెద్ద బాంబు మీద పడినా మనం బతికి బట్ట కట్టేశామే. నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో అసలు ఏం అర్థం కావట్లేదురా. మరీ ఇంత ఎర్రిగొర్రెలాగా తయారయ్యావేంట్రా? ఎన్నిసార్లు దెబ్బ కొట్టాలని చూసినా క్రాంతి తప్పించుకుంటూనే ఉందిరా. ఈ కదా నోదలను ఇళ్ళు కాలమే పడతావేంటి? దాన్ని ఏదోలా దెబ్బ కొట్టాలరా. పెద్దమ్మా. ఏంట్రా? అటు చూడు, ఆ క్రాంతి చెల్లెలే. దాన్ని కిడ్నాప్ చేస్తావా? గతంలో అలాగే చేస్తే ఏమైందో చూసావుగా. కిడ్నాప్ కాదే పెద్దమ్మా, వేరే ఏమైనా చేస్తే ఎలా ఉంటుందా అని. అంటే అదే ఆలోచిస్తున్నానే. రమ్య, రమ్య. హాయ్ రమ్య. హాయ్. ఏమే, ఫీజ్ కట్టడానికి ఇవాళ లాస్ట్ రోజు కదా, మనీ తీసుకొచ్చావా? కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు కదా, అందుకే తీసుకొస్తున్నా. మరి నువ్వు? నేను తీసుకొస్తున్నానే. పెద్దమ్మా విన్నావా, కాలేజీ ఫీజు అంట ఆ డబ్బులు గనక మనం కొట్టేస్తే ఎగ్జామ్ రాయడానికి ఉండదు. ఎలా ఉంది నా ఐడియా? దాని దగ్గరికి వెళ్ళావనుకో అది నేను గుర్తుపడుతుంది. అదెళ్ళి క్రాంతికి చెప్పిందనుకో అదొచ్చి మన ఇద్దరిని. నాకు అర్థమైందిలే.
అయినా నేనేమైనా యదవనం అనుకుంటున్నావా? నేనెందుకు వెళ్తాను? మన యదవలో పంపిస్తాను. ఒరే అబ్బాయిలు, మొహాలకి కర్చీఫ్లు కట్టుకోండి. వస్తున్న వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి డబ్బులున్నాయి అవి లాక్కురండి. మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. డబ్బులా? మా దగ్గర ఏ డబ్బులు లేవు. మర్యాదగా ఇస్తే డబ్బులే పోస్తాయి, లేదంటే డబ్బులతో పాటు మీ ప్రాణాలు కూడా పోతాయి. ఇవ్వమంటే పోలీసులకు కానీ చెప్పారంటే పొడిచి పారేస్తా. జాగ్రత్త. ఏమి, వాళ్ళు బైక్ మీదే కదా వచ్చింది. ఆ నంబర్ ప్లేట్ చూసి పోలీసులకు చెప్తే వాళ్ళు పట్టుకుంటారు కదా. కరెక్టే కదా, పద వెళ్దా. డబ్బులు కనపడితే చాలు, బెల్లం మీద ఈగలు వాలినట్టు వాలిపోతాం. రే మేడం, మీరు మేము కలిసి ఉంటే మంచిది కాదు, వెళ్ళిపోండి. అలాగే మేడం. కర్పూరం, ఈవిడ ఇక్కడుందేంటి? క్రాంతి, ఆఖరి నిమిషంలో ఇంత డబ్బు కాలేజీలో ఎలా కడతావో చూస్తానే. అంటే ఆ రౌడీలని ఇదే పంపించిందా? రే పదా. ఇదే ఆ రౌడీలతో మన డబ్బులు కొట్టేయించుంటుంది. ఈ విషయం వెంటనే క్రాంతికి చెప్పాలి. పదా. క్రాంతి, క్రాంతి. ఏంటండి, ఉదయాన్నే క్రాంతి క్రాంతి అని నన్నే కలవరిస్తున్నారు? ఏ జన్మలోనో పుణ్యం కొద్ది చేసుకున్న పెళ్ళానివి కదా. థ్యాంక్స్ అండి, మొత్తానికి నన్ను గుర్తించారు. సిగ్గుపడకు, నీ ఫేస్ కి నీ బాడీ లాంగ్వేజ్ కి సిగ్గు సెట్ అవ్వదని ఎన్నిసార్లు చెప్పాలి? అవును, ఆ మగ్గు టవల్ తెచ్చారండి. మగ్గుతో తల బాదుకొని టవల్తో ఊరేసుకుందామని. అయ్యో అవే మాటలండి. మరి క్వశ్చన్ ఏంటే, మగ్గు స్నానానికి, సబ్బు రుద్దుకోవడానికి, టవల్ తుడుచుకోవడానికి? తీసుకురా. మీరే పట్టుకెళ్ళుచుకో. ఏంటి ఆ లుక్? ఇంటలు ఇంటికి రావాలి, మూడు నిద్రలు చెయ్యాలి అనటం కాదు, వచ్చిన అల్లుడికి మర్యాదలు చేయటం నేర్చుకోండి. ఏంటి ఇంత కోపంగా ఉన్నారు? వాష్రూమ్ ఎక్కడ? రండి చూపిస్తా. నేనే ముందొచ్చానే, నేనే ముందొచ్చానే, నేనే ముందొచ్చానే, నేనే వచ్చా. సైలెన్స్, సైలెన్స్. వీధి కుళాయిల దగ్గర, రేషన్ షాపుల దగ్గర కొట్టుకుంటారు, బాత్రూముల దగ్గర కూడా కొట్టుకుంటారా? సైలెన్స్, లైన్ లో నిలబడండి. ఎవరో త్వరగా బయటికి రా. అలాగే అమ్మా. అమ్మా వీళ్ళంతా ఎవరే? పక్కింట్లో పెళ్లికొచ్చిన గెస్ట్లే. అక్కడ రెస్ట్ రూమ్ ఖాళీ లేదంట,
మన రెస్ట్ రూమ్ అద్దెకిచ్చాను. ఎవరైనా ఇల్లు అద్దెకి ఇవ్వడం చూశాను, బాత్రూమ్లు కూడా అద్దెకిస్తారా? ఈవిడిస్తుంది బాబు, మనిషికి 50 రూపాయలు వసూలు చేస్తుంది. అమ్మా, నీకేమన్నా బతిపోయిందా? ఉండే కొద్ది కకృతి ఎక్కువైపోతుంది నీకు. కకృతి అంటే ఒక విధంగా ఇది కూడా ప్రజాసేవే. అయినా ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ చూసుకోవాలి కదా, తప్పేంటి? ఎంత గొప్ప అత్తగారండి మీరు, నా దరిద్రం కొద్ది దొరికారు. మీరిక్కడ క్యూ పద్ధతి పాటిస్తే నేనెక్కడ స్నానం చేయాలి? మీకు లోడ్ చేస్తాను అల్లుడు గారు, తమరు స్నానం చేయడానికి సెటప్ అక్కడ పెట్టాను. రండి రండి. ఏంటి, నేను ఇక్కడ స్నానం చేయాలా? ఆరు బయట స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది బాబు. అరే, ఏమనుకుంటుందే మీ అమ్మ? అమ్మా, ఆయన బయట స్నానం చేయడం ఏంటి? చేస్తే తప్పేంటే? ఏ మగాడు కదా. అమ్మా కాదంటే చెప్పమను, చుట్టూ తడికలు కట్టించేస్తాను. ఒక మగాడిని పట్టుకొని మగాడు కాదా అంటే వచ్చేస్తాయి నవ్వులు. నేను ఇక్కడే స్నానం చేస్తా, నేను మగాడని నిరూపిస్తా. బాబు ఆగు, అప్పుడే నీళ్లు పోసుకుంటావేంటి? ఏ ముహూర్తం ఏమైనా పెట్టారా? కాదు బాబు, స్నానానికి ముందు ఒక ప్రాసెస్ ఉంది. తలకి ఆయిల్ పెట్టుకోవాలి, ఒంటికి నలుగు పెట్టుకోవాలి, ఆ తర్వాతే తల స్నానం చెయ్యాలి. సారీ, అవన్నీ పెట్టుకోవడం నాకు రాదు. నేను పెడతానండి, నాకొచ్చు. ఏ మగాడివి కాదా? కాదంటే చెప్పు. ఇదిగో మాటి మాటికి మీరు ఆ మాట అంటే బాగోదు చెప్తున్నా, నేను మగాడే. చూస్తావేంటి కాని. ఏయ్, ఏం చేస్తున్నావ్? ఏయ్, ఏం చేస్తున్నావ్? ఆయిల్ తో మర్దన చేస్తున్నానండి. నువ్వు మర్దన చేస్తున్నట్టు లేదే, పాత కక్షలన్నీ తీర్చుకుంటున్నట్టుంది. వాయించడానికి తబలా కాదు, నా తలకాయ మెల్లగా కొట్టు. అలాగేనండి. ఏయ్ బా, కదలకండి. Thank you.
ఏయ్, ఎంతసేపు పావుతావు, త్వరగా కానివ్వు. ఏంట్రా దాంతో ఆయిల్ పెట్టించుకోటాలు, నలుగు పెట్టించుకోటాలు, ఏమైంది నీకు? నేనేం కావాలని పట్టించుకోలేదమ్మా. బాత్రూంలో స్నానం చేద్దాం అనుకుంటే వాళ్ళమ్మ బాత్రూమ్ అద్దెకిచ్చింది. బయట స్నానం చేయను అంటే మగాడివి కాదా అన్నారు. సరే అని కూర్చొని స్నానం చేద్దాం అనుకుంటే అదే నన్ను పట్టుకొని నలిపేస్తుంది. క్రాంతి, క్రాంతి! ఏంటే ఏంటి, వాణ్ణి మమ్మల్ని బ్రతికనిద్దాం అనుకుంటున్నారా లేదా? ఏమైంది వదిన గారు? వదిన గారు అంటూ సాగదీయటం కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా చూసుకోవడం తెలియాలి. మాకిక్కడ అసలు ఉండాలనే అనిపించట్లేదు. అవును, ఒక్కరోజుగా చుక్కలు కనపడుతున్నాయి. అది కాదు బావా, మూడు నిద్రలు అంటున్నారు కదా. మూడు నిద్రలా? ఇక్కడే ఉంటే అసలు నిద్రే ఉండేలా లేదే. ఇంకా ఇక్కడే ఉంటే డబ్బుల కోసం బాత్రూమ్ అద్దెకిచ్చినట్టు మనతో కూలి పనులు చేయించి నీతో రిక్షా తొక్కించి డబ్బు సంపాదిస్తున్నామురా. అలా ఏముండదు బావా. ఇదిగో నువ్వు గాని ఇక్కడ ఉన్నావనుకో, నీకు పూజలు పునస్కారాలు వచ్చు కాబట్టి నిన్ను అమ్మోరులాగా కూర్చోబెట్టి కొత్త దేవత వెలిసిందని చెప్పి డిబ్బి పెట్టి డబ్బులు వసూలు చేస్తారే దొబ్బకాయ మహందానా. ఇదిగో నువ్వు రావాలనుకుంటేరా, మేం వెళ్తున్నాం, పదండి. ఇంక నేనిక్కడ ఉండి ఏం చేస్తాను? ఉండండి, నేను వస్తాను. సరేమ్మా, నేను కూడా బయలుదేరతాను. నేను వెళ్ళకపోతే ఆయనకి కోపం వస్తుంది, నన్ను తిట్టడానికి మా అత్తయ్య వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఏంటోనే, రెండు రోజులు ఉంటారనుకున్నాను. నాకు ఉండాలనే ఉందమ్మా, కానీ నువ్వే. బాత్రూంలో అవి అద్దెకివ్వటాలు, కకృతి పనులు చేయబట్టే ఆయనకి కోపం వచ్చింది. అమ్మా, అక్క! ఏంటి, కాలేజ్కి వెళ్లకుండా ఇంటికి వచ్చావేంటి? ఫీజు కన్నిచ్చిన డబ్బులు పోయాయమ్మా. ఏం మాట్లాడుతున్నావే? డబ్బులు పోవడం ఏంటి? నేను నా ఫ్రెండ్ కాలేజ్కి నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో దొంగ విధవలు వచ్చి కత్తితో బెదిరించారు. ఏం చేస్తారన్న భయంతో డబ్బులు ఇచ్చేసామక్క. అంత డబ్బు దొంగలు పాల్చేసావా? ఎవరి వాళ్ళు? వాళ్ళని ఎప్పుడైనా చూసావా? లేదక్క, వాళ్ళెవరో నాకు తెలీదు. కానీ అక్కడ దగ్గరలో ఆ కర్పూరం గిరి నవ్వుకుంటూ కారుకి వెళ్ళిపోవడం చూశాను. కర్పూరమా? తన మనుషులతో ఆ కర్పూరమే ఈ పని చేయించుంటుంది. ఇప్పుడే వెళ్ళి దాన్ని ఏ కాలు కాకాలు విరిచేసి డబ్బులు తీసుకొస్తాను. క్రాంతి ఆగు, దాని దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో దొంగలే. అక్కడ కర్పూరం ఉంటే ఆ పని చేయించింది తనే అని నువ్వెలా చెప్తావు? మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది ఆ కర్పూరం. ఈ పని ఖచ్చితంగా తనే చేయించుంటుందమ్మా. కాలేజ్ ఫీజు కట్టకపోతే దీని చదువు పాడవుతుంది అని, అలా అని నన్ను బాధ పెట్టాలని అనుకుంటోంది. అయ్యుండచ్చే, కానీ కర్పూరమే తన మనుషులతో చేయించిందా? నువ్వెళ్ళి అడగగానే తను ఒప్పుకుంటుందా అంటున్నా. అది ఒప్పుకోవటం కాదు, నాలుగు తన్ని నేనే ఒప్పిస్తాను. చాలే ఆపు, నువ్విప్పుడు ఇదివరకటి క్రాంతి కాదు, పెద్దింటి కోడలివి. నువ్వు ఆ కర్పూరంతో గొడవలు పడ్డము, రోడ్ల మీద ఫైటింగ్లు అవి చేయడం చూస్తే మా ఇంటి పరువు తీస్తున్నావని మీ అత్తలు నిన్నే అంటారే. పోనీ, పోలీస్ కంప్లైంట్ ఇస్తే? వద్దే, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగినా వీళ్ళ అత్తలు దీన్నే అంటారు. వాళ్ళేదో అంటారని చెప్పి నన్ను కాంగా ఉండమంటావా? ఏ ఆధారాలు లేకుండా నిన్ను గొడవలు పడద్దు అంటున్నానే, మీ అత్తయ్యలతో గొడవలు తెచ్చుకోవద్దు అంటున్నాను. ఏయ్ క్రాంతి, వస్తున్నావా లేదా? వస్తున్నానండి. ఏమి, దీని ఫీజు సంగతి నేనేదోలా చూసుకుంటాలే,
నువ్వింక బయలుదేరు. లేదమ్మా, ఖచ్చితంగా ఓ కర్పూరానికి బుద్ధి చెప్పి డబ్బులు రికవరీ చేస్తాను. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళవే క్రాంతి. ఏమ్మా, మీ సిస్టర్ తేజ ఆచూకీ ఏమైనా తెలిసిందా అమ్మా? ఇంకా తెలీదు సార్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మీ తాతగారు రాసిన వీలునామా ప్రకారం వచ్చే నీ పుట్టినరోజు కల్లా తను కూడా ఉంటే ఇద్దరికి చెరిసగం ఆస్తి వస్తుందమ్మా. లేదు అంటే